జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్లోని వివిధ గ్రామ పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులు కారోబారులు ఇతర సిబ్బంది చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉరుముల ప్రశాంత్ మాట్లాడుతూ కేసీఆర్ మీకో దండం మా సమస్యలు తీర్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని ప్రతిరోజు ప్రజల సేవలో ముందుంటామని 9 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పెదవి ఇవ్వడం లేదని బాధతో వారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 51వ జీవోను వెంటనే రద్దు చేసి కేటగిరీల వారీగా ఎవరికి సంబంధించిన పనిలో వారిని ఉంచి పనులు చేపించాలని వారన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భత్తుల రాజేందర్, రాజోళ్ల మహిపాల్, రాజేందర్, శ్రీనివాస్, అంజీ, రమేష్ నాయక్, జలంధర్ కిషోర్, గంగారెడ్డి, దేవయ్య, తిరుపతి, స్వరూప, సంపూర్ణ, రసూల్, భూమయ్య, ఆశలు, గంగు, లక్ష్మి, భాగ్య, గంగు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మె ఈరోజు 9వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సంఘాలన్నీ ఐక్యమై జేఎస్గా ఏర్పడి తలపెట్టిన ఈ సమ్మెను ఈరోజు 9వ రోజుకు తీసుకొచ్చిన మా గ్రామ పంచాయతీ సోదరులందరికీ శుభాభివందన. కానీ ఇప్పటి వరకు 9వ రోజు జరుగుతున్న సమ్మెకు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రానందున్న చాలా చింతించడం జరుగుతుంది. ఊర్లలో అనునిత్యం ప్రజలకు సేవలు ఉదయం నుండి రాత్రి వరకు సేవలు చేసే మమ్మల్ని 9 రోజులుగా రోడ్లపై కూర్చుండి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మా గురించి తెలంగాణ ప్రభుత్వం మాట పెదవి విప్పి మాకు ఒక మంచి న్యూస్ ఎప్పుడు వస్తుందోనని రాత్రింబవళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది. ఇప్పటికైనా దయచేసి గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన మమ్మల్ని పెద్ద మనసు చేసుకొని తెలంగాణ ప్రభుత్వం వెంటనే మా సమస్యలపై మా డిమాండ్లపై సత్వరమే చర్యలు జరిపి మాకు సరి అయిన న్యాయం చేకూర్చాలని తెలియజేస్తున్నాము.